వేములవాడలో వృద్ధురాలికి మత్తుమంది ఇచ్చి దొంగతనం చేసింది ఓ మహిళ. రాజన్న దర్శనానికి వచ్చిన సరోజకు మత్తుమంది ఇచ్చిన హేమ తర్వాత మెడలోని పుస్తల తాడును దొంగతనం చేసింది. వృద్ధురాలికి మత్తుమంది ఇచ్చి తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దొంగతనానికి సహకరించిన మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళల్ని టార్గెట్ చేసుకుని హేమ దొంగతనాలకు పాల్పడుతోందని పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. దొంగతనం చేస్తారు ఈ పుస్తల దాడులు. వీళ్ళు ఇంతకుముందు ట్రెడిషనల్ అమ్మకం చేస్తే దొరుకుతున్నామని చెప్పేసి వీళ్ళు మనపురం గోల్డ్, ముత్తూట్ ఫైనాన్స్ ఇట్లాంటి ఫైనాన్స్లలో తాకట్టు పెట్టి వేరాలతో తాకట్టు పెట్టించి అక్కడి నుంచి వాళ్ళు పైసలు తీసుకుంటారు. వీళ్ళు రారు ఆ ఫైనాన్స్ వాళ్ళకి తెలుసు ఈ దొంగతనం జరిగిందని తెలుసు. వీళ్ళు మళ్ళీ రారు కాబట్టి ఇప్పుడు 70% క్యాష్ ఇచ్చారనుకో, ఈ 30%కు వాళ్ళు రారు కాబట్టి వీళ్ళకే మిగులుతాయి, ఫోర్ఫిట్ చేస్తారు, అంటే కంపెనీ లాభాలకు పోతుంది. సో అట్లాంటి వాటిని వాళ్ళే కొంత ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నట్టు మేము భావిస్తున్నాం. దాని మీద కూడా వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం. ఎవరైతే పుస్తకాలు అంటే వాళ్ళకి ఈజీగా దొంగలకు ఈజీగా ఫెసిలిటేట్ చేస్తున్నట్టు అనిపిస్తాం.